డిజార్డర్ ఉండకూడదు అని చెప్పి నేను త్రీ పాయింట్స్ని కవర్ చేస్తాను నెక్స్ట్ ఫిఫ్టీన్లో టంగ్స్ ఇంపార్టెంట్ క్రమం యా సో టంగ్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాఫెసీ ఈ మూడింటిని కలిపి పౌల్ ఏ రకంగా చెప్తున్నాడు అనేది మనము ఫస్ట్ కొరింతియన్స్ ఫోర్టీన్లో చూద్దాము ఓకే ఫాలో ద వే ఆఫ్ లవ్ అండ్ ఈగర్లీ డిజైర్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఎస్పెషలీ ప్రాఫెసీ ఫర్ ఎనీవన్

ఈ ఫోర్టీన్ చాప్టర్ అనేది మీకు టంగ్స్ ప్రాఫెసీ ఇంటర్ప్రిటేషన్ గురించి చాలా క్లియర్గా ఉంటుంది సో టంగ్స్ అనేది ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ మన ఇన్ మన స్వంత కమ్యూనికేషన్ దేవునికి మనకు సహవాసం అనేది టంగ్స్ ఓకే అండ్ దెన్ ఫర్ ఎనీ వన్ హూ స్పీక్స్ ఇన్ టంగ్స్ డస్ నాట్ స్పీక్ టు పీపుల్ బట్ టు గాడ్ ఇన్ డీడ్ నో వన్ అండర్స్టాండ్స్ దెమ్ దే అట్ ద మిస్టరీస్ బై ద స్పిరిట్ సో టంగ్స్ అనేది మనము ఇట్ ఈస్ ఒక కృపవరం కదా పరిశుద్ధాత్మలో ఒక కృపవరం కాబట్టి టంగ్ అనేది ఒక లాంగ్వేజ్ ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఒక హెవెన్లీ లాంగ్వేజ్ అది ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మైండ్ హ్యూమన్ మైండ్ అనేది ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్ ఒక హెవెన్లీ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసుకోదు కాబట్టి తను దేవునికి సంభాషణ అనేది టంగ్స్లో చేసుకోవచ్చు అది టంగ్ అనేది ఇండివిజువల్ కమ్యూనికేషన్ టు గాడ్ ఓకే బట్ ద వన్ హూ ప్రాఫెసీ స్పీక్స్ టు ద పీపుల్ ఫర్ దేర్ స్ట్రెంగ్ ఎంకరేజింగ్ అండ్ కంఫర్ట్ ప్రాఫెసీ ఏంటట ప్రాఫెసీ ఏమో సంఘంలో సంఘాన్ని కట్టడానికి సంఘాన్ని కంఫర్ట్ చేయడానికి సంఘాన్ని ఎంకరేజ్ చేయడానికి సో ఒక ప్రాఫెసీ అనేది వచ్చినప్పుడు ఆ ప్రాఫెసీ దేని గురించి వస్తుంది ప్రాఫెసీ అనేది సంఘంకి సంబంధించింది టంగ్స్ అనేది ఇండివిజువల్కి సంబంధించింది ఇది మీరు అర్థం చేసుకోండి రాసుకోండి ఓకే సో వర్స్ ఫోర్ ఎనీవన్ హూ ఇస్ స్పీకింగ్ ఇన్ టంగ్ ఎడిఫైస్ దెమ్ సెల్స్ అంటే టంగ్స్ మాట్లాడినోళ్ళు సంఘాన్ని కడుతున్నారా పౌల్ ఏమంటున్నాడు ఎనీ వన్ హూ ఇస్ స్పీకింగ్ ఇన్ టంగ్ ఎడిఫైజ్ దెమ్ సెల్స్ బట్ ద వన్ హూ ప్రాఫెస్ ఈస్ ఎడిఫైజ్ ద చర్చ్ అంటే టంగ్స్ అనేది ఇండివిజువల్ కమ్యూనికేషన్ టు గాడ్ టంగ్స్ అనేది మనం మన వ్యక్తిగత సంభాషణ దేవునికి టంగ్స్ అనేది సంఘంకి ఎంకరేజ్మెంట్ కాదు ప్రాఫెసీ అనేది చర్చ్కి ఎంకరేజ్మెంట్ ప్రాఫెసీ అనేది చర్చ్కి కంఫర్ట్ అనేది పాల్ చెప్తున్నాడు వర్స్ ఫైవ్ ఐ వుడ్ లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు స్పీక్ ఇన్ టంగ్స్

దేవునికి సంభాషణ కాబట్టి అది హెవెన్లీ లాంగ్వేజ్ కాబట్టి కానీ ప్రాఫెసీ అనేది సంఘం మొత్తానికి కడుతుంది కాబట్టి ప్రాఫెసీ అనేది టంగ్స్ కన్నా ఎక్కువ అని చెప్పి చెప్తున్నాడు పవన్ ఓకే తర్వాత ఈ టంగ్స్ ఈ ప్రాఫెసీ అనేటిది ఇంటర్ప్రిటేషన్ అనేది లేకపోతే అది వాల్యూ లేదు టంగ్స్కి ఇంటర్ప్రిటేషన్ టంగ్స్కి ప్రాఫెసీ ప్రాఫెసీ కూడా ఏంటి ప్రాఫెసీలో కూడా మీరు టంగ్స్ మాట్లాడతారు సో ఈ టంగ్స్ అండ్ ప్రాఫెసీ మాట్లాడినప్పుడు మీకు ఇంటర్ప్రిటేర్ అనే గిఫ్ట్ అనేది మన చర్చ్లో లేనప్పుడు అది చర్చ్ని ఎడిఫై చేయదు కాబట్టి రాను రాను మనం చూస్తే టంగ్స్ ప్రాఫెసీ వచ్చిన వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ గురించి అడగోండి అని పాలు చెప్తాడు ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే మీకు ఇంటర్ప్రిటేషన్ అనేది కృపవరం అనేది ఉన్నప్పుడు తర్జిమా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంది ఆ టంగ్స్ని ఆ ప్రాఫెసీని తర్జిమా చేయడం అన్నట్టు ఆ తర్జిమా చేసే గిఫ్ట్ నాకు ఇయ్య దేవుడా టంగ్స్ మాట్లాడేటోళ్ళు ప్రాఫెసీ అనే టంగ్స్ అనే ఉన్న కృపవరాలు ఇంటర్ప్రిటేషన్ తర్జిమా చేసే గిఫ్ట్ని అడగండి మీరు తర్జిమా చేసే గిఫ్ట్ అనేది మీకు లేకపోతే మీరు ప్రాఫెసీ మాట్లాడే ఏంటి మీరు టంగ్స్ మాట్లాడే ఏంటి మీరు మాట్లాడే భాష హెవెన్లీ భాష కాబట్టి ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏం లాభం నువ్వు మాట్లాడే సంఘంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇఫ్ ఐ కమ్ టు యూ

అప్పుడే ఆ టంగ్కి ఆ ప్రాఫెసీకి వాల్యూ ఉంటుంది కానీ లేకపోతే ఏం లాభమో అది అని అంటున్నాడు అన్లెస్ యూ స్పీక్ ఇంటెలిజెంట్ వర్డ్స్ విత్ యువర్ టంగ్ హౌ విల్ ఎనీ వన్ నో వాట్ యు ఆర్ సెయింగ్ యూ విల్ జస్ట్ స్పీక్ యూ విల్ బి జస్ట్ స్పీకింగ్ ఇన్ ద ఎయిర్ గాలిలో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కాదు దేవుడు చెప్తున్నాడు అక్కడ పౌల్ ద్వారా టంగ్స్లో మాట్లాడి ప్రాఫెసీ మాట్లాడుకుంటూ ఇంటర్ప్రిటేషన్ అనేది లేనప్పుడు నువ్వు గాలిలో మాట్లాడుతున్నావు అన్నమాట ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను మీ అందరికి మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఎవరి దగ్గర కన్నా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ అని పోగానే దేవుడా దేవుడా అని రెండు మూడు వర్డ్ తెలుగు వర్డ్స్ మొదలు పెట్టేసి భాషలలోకి వెళ్ళిపోతారు ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దాడ్ స్టేట్ ఆఫ్ ద చర్చ్ ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నాము మొత్తం గలిబిల్ డిజార్డర్ ఒక చర్చ్ కుక్కకి వెళ్దాం అని చెప్పి ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేయ పాస్టర్ పాస్టర్ ఇద్దరు బాగున్నారు లవింగ్ ఉన్నారు కానీ వర్షిప్లో భాషలు మాట్లాడేస్తున్నారు ప్రార్థనలో భాషలు మాట్లాడేస్తున్నారు వాక్యంలో భాషలు మాట్లాడేస్తున్నారు కానీ ఇక్కడ పాలు ఏమంటున్నాడు నువ్వు భాష కానీ ప్రాఫెసీ కానీ మాట్లాడితే నీకు ఒక రెవల్యూషన్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ అనేది లేకపోతే అది సంఘంకి ఏ రకమైన ఎంకరేజ్మెంట్ అని క్లియర్గా చెప్పినప్పుడు ఎంకరేజ్మెంట్ లేదేం లేదు నేను వెయిట్ చేస్తున్నాను క్వశ్చన్ వస్తుందేమో ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుందేమో నేను వెయిట్ చేస్తానని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను చర్చ అయిపోయింది అన్లెస్ యూ స్పీక్ ఇంటెలిజువల్ వర్డ్స్ విత్ యోర్ టంగ్ హౌ విల్ యూ ఎనివన్ నో వాట్ యు ఆర్ యూ విల్ బీ స్పీకింగ్ ఇన్ టు ద ఎయిర్ వర్స్ టెన్ అన్డౌటెడ్లీ దెర్ ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ ఎట్ నన్ ఆఫ్ దెమ్ వితౌట్ మీనింగ్

ప్రపంచంలో అనేకమైన భాషలు ఉన్నాయి టంగ్స్ అనేది కూడా ఒక భాష హెవెన్లీ లాంగ్వేజ్ దానికి కూడా ఒక మీనింగ్ ఉంది అంటున్నాడు పాల్ ఆ మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఆ మీనింగ్ తెలుసుకోవడానికి మీరు అడగండి ఆ మీనింగ్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీరు మీకు ఇచ్చిన అనేది మీరు వాడినప్పుడు మీరు సంఘాన్ని కడతారు అని చెప్పి వర్స్ టువెల్ అంటుందా లేదా మీరు ఇక్కడ చూడండి నేను హైలైట్ చేస్తాను

today she sits in one sunday and some other person sits beside her today she takes a number to encourage one person and like you know there are 20000 people how can she encourage 20000 it is not realistic what is realistic is 40 people 60 people 100 people a human brain can remember to pray for so that is what was the acts in those days small churches house churches

మైండ్ పని చేయట్లేదు మైండ్కి అర్థం అవట్లేదు ఏం మాట్లాడుతుందో కాబట్టి మైండ్కి అర్థం కావాలి అంటే ఇంటర్ప్రిటేషన్ అనేది తర్జీమా చేసే గిఫ్ట్ అనేది అడగండి ప్రాఫెసీ మాట్లాడేటోళ్ళు ప్రాఫెసీ దగ్గరనే ఆగిపోయారు నాకు చాలామంది తెలుసు ఇంతమంది తెలుసు నాకు ప్రాఫెసీలు మాట్లాడేటోళ్ళు అక్కడికే ఆగిపోయారు ఇంటర్ప్రిటేషన్ లేదు బట్ స్టిల్ ట్రంక్స్ మాట్లాడుతూనే ఉంటారు మా చుట్టాలలో ఫ్రెండ్స్లలో సంఘాలలో టంగ్స్ మాట్లాడుతూనే ఉంటారు ఇంటర్ప్రిటేషన్ ఉండదు ఫర్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఐఎమ్ టెలింగ్ యూటీ ఇయర్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ స్టిల్ లైఫ్ రే ఇన్ టంగ్స్ బట్ ఐ డోంట్ ఇంటర్ప్రిట్ ఓకే సో వాట్ షెల్ ఐ డూ ఐ విల్ ప్రే విత్ మై స్పిరిట్ బట్ ఐ విల్ ఆల్సో ప్రే విత్ మై అండర్స్టాండింగ్ ఐ విల్ సింగ్ విత్ మై స్పిరిట్ బట్ ఐ విల్ ఆల్సో సింగ్ విత్ మై అండర్స్టాండింగ్ అంటే మీరు మాట్లాడే భాష టంగ్స్ అనేది మీ మైండ్కి అండర్స్టాండ్ అవ్వదు కాబట్టి మీరు ఇంటర్ప్రిటేషన్ అనేది అడిగినప్పుడు మీకు ఇంటర్ప్రిటేషన్ అయినప్పుడు మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది మీ మైండ్కి అండర్స్టాండ్ అవుతుంది మీ హెవెన్లీ లాంగ్వేజ్ మీకు అండర్స్టాండింగ్ అవ్వదు కాబట్టి మీకు టంగ్స్ అనేది మీరు హెవెన్లీ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు మీరు గాడ్ని ఇంటర్ప్రిటేషన్ అనేది కృపవరం అనేది మీకు అడిగినప్పుడు మీకు ఆ హెవెన్లీ లాంగ్వేజ్ని తెలుగులోకి తర్జిమా చేసే గిఫ్ట్ దేవుడు ఇచ్చినట్టయితే మీరు తెలుగులో మాట్లాడినప్పుడు మీరే కాదు సంఘం మొత్తం కూడా బలపరచబడుతుంది అని చెప్పి చెప్తున్నాడు పాల్ ఓకే వర్స్ సిక్స్టీన్ అదర్వైజ్ వెన్ యూఆర్ ప్రైజింగ్ గాడ్ ఇన్ ద స్పిరిట్ హౌ కెన్ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ నో పుట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ఎంక్వైరర్ సే ఆ మెయిన్ టు యువర్ థ్యాంక్స్ గివింగ్ సిన్స్ దే డో నాట్ నో వాట్ యు ఆర్ సెయింగ్ అంటే నేను ఏం చేస్తున్నాను దేవుని మహిమపరుస్తున్నాను టంగ్స్లో పబ్లిక్గా చేస్తున్నాను గట్టిగా చేస్తున్నాను కానీ సంఘంలో ఉన్న మిగతా వారికి నువ్వు ఏం మాట్లాడుతున్నావో వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఆమెనన్ ఆమెనంటే అలా జరుగునుగాక సో అది అన్యజనులకు సంఘంలో ఉన్న వాళ్ళకు నువ్వు మాట్లాడే భాష మాట్లాడినప్పుడు అలా జరుగునుగాక అని ఏ రకంగా చెప్తారు మరి ఏం లాభం నువ్వు టంగ్స్లో సంఘంలో టంగ్స్ ను మాట్లాడి ఏం లాభం నీకు ఇంటర్ప్రిటేషన్ అనేది సంఘంలో నీకు కానీ సంఘంలో ఏ ఒక్కరికి కానీ తర్జుమా చేసే గిఫ్ట్ అనేది లేకపోతే నువ్వు టంగ్స్ మాట్లాడి ఏం లాభం మరి గాలిలో మాట్లాడినట్టే అని పాల్ చెప్పాడు పైన వర్స్లో నేను చెప్పలేదు పైన పాల్ అన్నాడు గాలిలో మాట్లాడినట్టే ఇంటర్ప్రిటర్ లేకపోతే అని మరి మన మైండ్కి అర్థం కాకపోతే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నేను దేవుణ్ణి టంగ్స్లో మాట్లాడుకుంటూ నేను ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్పకపోతే ఏ ఏం ఏం ఏమీ ఎంకరేజ్మెంట్ అవుతుందని అవ్వట్లేదు ఓకే వర్ సెవెంటీన్ యు ఆర్ సేయింగ్ థ్యాంక్స్ వెల్ ఎనఫ్ బట్ నో వన్ ఈజ్ ఎల్స్ నో వన్ ఎల్స్ ఈజ్ అడిఫైడ్ నువ్వు థ్యాంక్స్ అనేది నీది నీది నువ్వు దేవునికి సంభాషణ చేసుకుంటూ నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు కానీ ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఎవరికి ఎంకరేజ్మెంట్ కూడా కాలేదు మరి ఎవరికి ఎంకరేజ్మెంట్ కానప్పుడు సంఘం అనేది ఎక్కడ బిల్డ్ అవుతుంది నువ్వు టంగ్స్ వాడితే అవ్వట్లేదు ఓకే ఐ థ్యాంక్ గాడ్ దట్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ యూ బట్ ఇన్ ద చర్చ్ ఐ వుడ్ స్పీక్ ఫైవ్ ఇంటెలిజిబుల్ వర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు ఇన్స్ట్రక్ట్ అదర్స్ దాన్ టెన్ థౌజండ్ వర్డ్స్ ఇన్ టంగ్స్ నేను పదివేల టంగ్స్ వర్డ్స్ స్పిరిచువల్ వర్డ్స్ మాట్లాడేదానికన్నా నేను ఐదు వర్డ్స్ కేవలం ఐదు వర్డ్స్ దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని గురించి దేవుని వాక్యంని బట్టి నేను ఒక ఐదు వర్డ్లు మాట్లాడితే ఆ ఐదు వర్డ్స్ చర్చి మొత్తానికి ఎంకరేజ్మెంట్ అవుతుంది కానీ నేను పదివేల టంగ్స్ మాట్లాడి గంట మొత్తము నేను టంగ్స్ మాట్లాడితే అది లాభం లేదు అంటున్నాడు

తనకు ఇది పరలోకమైన భాష అని గ్రహించి తాను పశ్చాత్తాపంతో ఏసుక్రీస్తు అంగీకరిస్తాడు కాబట్టి టంగ్స్ అనేది ఒక అన్బిలీవర్ కు సంబంధించిన విషయం అది బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఇండివిజువల్ అంటే ఇక్కడ ఒక కండిషన్ కండిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంటప్రిటర్ షుడ్ బి దేర్ ఇంటర్ప్రిటేషన్ లేని సమక్షంలో నేను చెప్తున్నాను నా లాస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇంటర్ప్రిటర్ లేని సమక్షంలో టంగ్స్ అనేది మన ఇండివిజువల్ కమ్యూనికేషన్ టు గాడ్ ఇండివిజువల్ ఎడిఫికేషన్ టు గాడ్ అండ్ ఇఫ్ ఎ ఇంటర్ప్రిటర్ ఈస్ దేర్ ఇఫ్ ఎ ప్రాఫెసీ కమ్స్ ఇట్ ఈస్ ఫర్ ఎ అన్బిలీవర్ టు కమ్ ఇన్ టు ద నాలెడ్జ్ ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో ఇఫ్ ద హోల్ చర్చ్ కమ్స్ టుగెదర్ అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ ఎన్క్వైర్స్ అండ్ ఎంక్వైర్స్ ఆర్ అన్బిలీవర్ కమ్స్ ఇన్ విల్ దే నాట్ సే దట్ యుర్ ఔట్ ఆఫ్ మై యు ఆర్ ఔట్ ఆఫ్ మైండ్ అంటే ఒక సంఘంలో ఒక అన్బిలీవర్ వచ్చాడు దేవుని గాస్పల్ అని సువార్త అనేది ఆయనకు తెలియదు మీరు టంగ్స్లో పదివేల వచనాలు మీరు మాట్లాడుతున్నారు అక్కడ ఇంటర్ప్రిటేషన్ లేదు తర్జమా లేదు సో సంఘం అనేది ఎంకరేజ్ అవ్వట్లేదు అట్లాంటప్పుడు ఒక అన్బిలీవర్ వచ్చి అది చూసినప్పుడు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకోడా వీళ్ళకి మైండ్ మైండ్ పోయింది వీళ్ళకి అని అనుకోడా అని అంటున్నాడు పౌలు సేమ్ ఏం జరిగింది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ఏం జరిగింది ఫస్ట్ టైం ద డే ఆఫ్ పెంతి కాస్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు మత్తు తాగిర్రు బాగా అని చెప్పేసి అనుకోలేదా అదే రకంగా సంఘంలో అనేది తర్జిమా లేకపోతే భాషలు మాట్లాడితే అది సువార్త తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్లకు మైండ్ లేదని అనుకుంటారు అని చెప్పి పాలు చెప్తున్నాడు

టంగ్స్ మాట్లాడి ప్రాఫెసీ చెప్పినప్పుడు తర్జిమా అనేది జరిగినప్పుడు అన్బిలీవియర్ అనే పాపం అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు తను యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని పాదాల సన్నిధికి వస్తాడు కాబట్టి టంగ్స్ ప్రాఫెసీ అనేది సంఘంలో మాట్లాడినప్పుడు తర్జిమా అనేది కంపల్సరీ ఉండాలి అని పాల్ చెప్తున్నాడు దెన్ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెన్ యూ కమ్ టుగెదర్ ఈచ్ వన్ ఆఫ్ ఎ హిమ్ ఆర్ ఎవర్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్యుషన్ ఆర్ టంగ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఎవ్రీథింగ్ మస్ట్ బి డన్ సో దట్ ద చర్చ్ మే బి అప్ ఇది ఆల్రెడీ చూసాము ఇఫ్ ఎనీ వన్ స్పీక్స్ ఇన్ టంగ్ టూ ఆర్ మోస్ట్ త్రీ షుడ్ స్పీక్ చిన్న సంఘాలలో మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ కెన్ స్పీక్ ఇన్ టంగ్ అండ్ ప్రాఫెసీ

ప్రార్థనలో భాషలే వాక్యంలో భాషలే ఇన్స్ట్రక్షన్ లేదు ఎంకరేజ్మెంట్ లేదు రెవలేషన్ లేదు ఏం చేయాలి తను ఆ పాస్టర్ ఏం చేయాలి ఆ పాస్టర్ ఏం చేయాలి షీ షుడ్ కీప్ పాయ సైలెంట్ అండ్ హ్యావ్ ఇండివిజువల్ కమ్యూనికేషన్ టు గాడ్ దట్స్ ఇట్ దే కెన్ నాట్ స్పీక్ టంగ్స్ ఇన్ పబ్లిక్ టంగ్స్ ఆర్ ఓన్లీ ఇండివిజువల్ ఎడిఫికేషన్ విత్ గాడ్ టంగ్స్ అనేది నాకు నా దేవునికి యొక్క సంభాషణ మాత్రమే ఇంటర్ప్రిటెడ్ చేసే చేసేవాళ్ళు లేనప్పుడు సైలెంట్గా ఉండాలి ఓకే టూ టూ ఆర్ త్రీ ప్రాఫెట్స్ షుడ్ స్పీక్ అండ్ అదర్స్ షుడ్ వే కేర్ఫుల్లీ వాట్ ఈస్ సెట్ అండ్ ఇఫ్ ద రెవలేషన్ కమ్స్ టు వన్ అంటే ప్రాఫెసీలు అనేది సంఘంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు కానీ ఇద్దరు ముగ్గుట్లో ఎవరికన్నా రెవల్యూషన్ వస్తుందనుకోండి ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు వాట్ షుడ్ హ్యాపెన్ ఇఫ్ వన్ రెవల్యూషన్ కమ్ టు సమ్వన్ హూ ఇస్ సిట్టింగ్ డౌన్ ద ఫస్ట్ స్పీకర్ షుడ్ స్టాప్ అంటే ముగ్గురు ప్రాఫెసీలు భాషలు ప్రాఫెసీలు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చింది ఒక ఇంటర్ప్రిటర్ ఉన్నాడు ఆ ముగ్గురు ప్రాఫెసీ చెప్పిన దాంట్లో నుండి ఒక తర్జిమా చేసే తను తర్జిమా మొదలుపెట్టినప్పుడు మిగతా వాళ్ళు ఆ ప్రాఫెసీ మాట్లాడేవాళ్ళు ఆ ప్రాఫెసీ ఆ తర్జిమా అనేది ఏ ప్రాఫెసీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగిలిన ప్రాఫెసీ మాట్లాడేటోళ్ళందరూ సైలెంట్ అయిపోవాలి అంటే ప్రాఫెసీ వచ్చినప్పుడు అది చర్చికి ఎంకరేజ్మెంట్ ఓకే సో టు కాంక్లూడ్ ఫస్ట్ క్రెంతియన్ స్టడీ ఇంటూ టూ